भारत तो दौत्यपरम विवाद कोनसागुतुन्नवेळ चीना परिशोधक नौक शियांग यांग हांग 03 मालदीवुल जलालोकी प्रवेशिंचेंदुकु सिद्धमवडं कलकलं रेपुतोंदि। मालदीवुल राजधानी माले तीरंलो ई नौक लंगरेसेंदुकु सिद्धमैनट्लु तेलुस्तोंदि। 4300 टन्नुल बरुवुन्न ई नौक हिंदू महासमुद्रंलोनि जलाल्लो मोहरिस्ते भद्रतापरमैन समस्यलु तलेत्तुतायनि भारत नाविकादल वर्गालु आंदोलन व्यक्तं चेस्तुन्नायि। మాల్దీవులతో భారత్కు దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 03 మాల్దీవుల జలాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది। గ్లోబల్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ మాల్దీవులకు చేరుకొన్నట్టు తెలుస్తోంది। ఈ నౌక రాకపై భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి। హిందూ మహాసముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం ఈ నౌక వల్ల చైనాకు లభిస్తుందని పేర్కొన్నాయి। దీని వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించాయి। షియాంగ్ యాంగ్ హాంగ్ 03 నౌక చైనాలోని థర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందింది। సముద్ర గర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని చైనా చెబుతోంది। జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరిన ఈ పరిశోధక నౌక త్వరలో మాల్దీవుల రాజధాని మాలే తీరానికి రానున్నట్టు తెలుస్తోంది। ఈ నౌక మరికొన్ని రోజుల్లో తమ జలాల్లోకి ప్రవేశించనుందని చెప్పిన మాల్దీవులు ఎలాంటి పరిశోధనలు నిర్వహించదని తెలిపింది। ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వాటి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి। ఆ సమయంలో మాల్దీవులు శ్రీలంక మధ్యనున్న జలాల్లో కదలడంపై భారత ఆందోళన వ్యక్తం చేసింది।